హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ చంద్రిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను మొన్న వీడియోలో చెప్పాను కదా బ్యూటీ టిప్స్ షేర్ చేసుకుంటాననేసి. సో ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను అన్నమాట. అంతకంటే ముందు మీరు ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, నా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. నా బ్యూటీ టిప్స్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు తీసుకొచ్చిన బ్యూటీ టిప్ వచ్చేసి బీట్రూట్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలి, అసలు బీట్రూట్ని ఎలా యూజ్ చేయాలి అది నేను మీకు చెప్పబోతున్నాను. మనకు ఫేషియల్ అనగానే గుర్తొచ్చేది ఒక 4 స్టెప్స్, అది ఓకే బీట్రూట్ ఎలా చేయగలం అనుకుంటున్నారు కదా. అయితే ఏం లేదు, ఈ వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే ఒక లైన్లో చెప్పేస్తాను సింపుల్గా. మనకి ఫేషియల్ 4 స్టెప్స్ ఉంటాయండి, అంటే ఒకటి జెల్, మసాజ్ క్రీమ్, స్క్రబ్, ఫేస్ ప్యాక్. సో ఈ 4 స్టెప్స్ని నేను ఒక లైన్లో చెప్పేస్తాను బీట్రూట్తో ఎలా రెడీ చేసుకోవాలనేది, అండ్ చూపిస్తాను కూడా. మనం జెల్కి బదులుగా క్లెన్జర్ని యూజ్ చేస్తాం, అంటే క్లెన్జింగ్ కోసం అనేసి రా మిల్క్ని యూజ్ చేస్తున్నాను, పచ్చిపాలని. సో క్లెన్స్ చేసేసిన తర్వాత స్క్రబ్ చేస్తాం. స్క్రబ్బింగ్ వచ్చేసి బీట్రూట్ని మిక్సీ పట్టేశాక జ్యూస్ గుజ్జు మొత్తం వచ్చేస్తుంది కదా, సో ఆ జ్యూస్ని వేరు చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఫిల్టర్లో వేసుకొని వేరు చేసేసి గుజ్జులో సపరేట్గా ఒక కొంచెం ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నట్టయితే స్క్రబ్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ప్లెయిన్గా తీసిన జ్యూస్ ఉంటుంది కదా, దాన్నేమో మసాజ్కి యూజ్ చేయాలన్నమాట. అందులో ఏమీ మిక్స్ చేయొద్దు. ప్లెయిన్గా యూజ్ చేసినట్టయితే బీట్రూట్ మనకి మంచి గ్లోనిస్తుంది. ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో అంత గ్లో ఇచ్చే పవర్ కూడా దాంట్లో ఉంటుంది. సో మీరు పక్కా చూస్తారు ఈరోజు ఫేషియల్ తర్వాత. సో లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్తామంటే, దాన్ని చందనం ఉంటుంది కదా మనకి, దొరుకుతుంది బయట షాప్స్లల్లో, పూజా స్టోర్స్లల్లో కూడా దొరుకుతుంది. సో ఆ చందనం ఒక 2 స్పూన్స్ అలా వేసుకొని, అంటే మన ఫేస్ని బట్టి వేసుకోవాలి, 1 or 2 స్పూన్స్ వేసుకొని అందులో కొంచెం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి, లేదంటే కొంచెం హనీ యాడ్ చేసినా ఓకే, అది అప్లై చేసుకున్నట్టయితే గ్లో కంపల్సరీ ఉంటుంది. సో మనకి రెగ్యులర్గా బీట్రూట్ని మనం యూజ్ చేయలేకపోయినా జస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా గ్లో అంతే వస్తుంది. బట్ మసాజ్ వల్ల ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం గ్లో ఎక్కువగా వస్తుంది. సో దీనికోసం నా ఫేస్ మీద అయితే చేసి చూపించట్లేదు, ఎందుకంటే మా వద్ద ఫేస్ పైన చూపిస్తున్నాను. నేను ఈ మధ్య ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి, పెద్దగా ట్యాన్ కూడా లేదు కాబట్టి, మీకు చూపించిన డిఫరెన్స్ కనిపించదేమో అనేసి మా వద్ద ఫేస్ పైన చూపిస్తున్నాను. సో కొంచెం ట్యాన్ అయిపోయింది కాబట్టి డిఫరెన్స్ త్వరగా తెలిసిపోతుంది. ఇంకెందుకు లేటు, ఇంకా ఇలాగే చెప్తూ పోయానంటే టైం అయిపోతుంది. సో తొందరగా నేను వీడియో స్టార్ట్ చేస్తాను, తొందరగా కంప్లీట్ చేస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక ఫిల్టర్లోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ జ్యూస్ సపరేట్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనకి వేస్ట్ ఏం కాదు. మళ్ళీ ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నట్టయితే స్క్రబ్గా యూజ్ అవుతుంది. టోటల్ ఫేషియల్లో 4 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ 4 స్టెప్స్ని నేను ఒక బీట్రూట్తో మాత్రమే చేస్తున్నాను. బట్ బీట్రూట్తో పాటు చిన్న చిన్నగా షుగరు అండ్ చందనం ఇవి కూడా యూజ్ చేస్తూ ఫేషియల్కి 4 స్టెప్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలా ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ నేను క్లెన్జింగ్ కోసం వచ్చేసి రా మిల్క్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇదిగోండి పచ్చిపాలు అండ్ కొంచెం చక్కెర తీసుకుంటున్నాను స్క్రబ్బింగ్ కోసం అనేసి. ఈ పేస్ట్ అంతా కూడా షుగర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది స్క్రబ్ వచ్చేసి ఇద్దరి కోసం తీసుకుంటున్నాను, మా అమ్మకి అండ్ మా వదిన కోసం అనేసి, అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇదిగోండి, నేను బీట్రూట్ జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకున్నాను కదా, ఇది ఇలాగే ప్లెయిన్గా యూజ్ చేస్తున్నాను ఫేషియల్ మసాజ్ కోసం, ఇందులో ఏమీ యాడ్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ కోసం రెడీ చేస్తున్నాను. 2 స్పూన్స్ చందనం యాడ్ చేసుకుంటున్నాను, అంటే గంధం అని కూడా అంటారు, మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది కదా, ఇది తీసుకుంటున్నాను. అండ్ ఇందులో 2 టీ స్పూన్ల బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకొని కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఆయిల్ స్కిన్ వాళ్ళైతే చందనం తీసుకోకుండా
బియ్య పిండిని తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే బియ్య పిండి డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి అది బెటర్. చందనం అయితే ఆయిల్ స్కిన్ని ఇంకా ఆయిలీగా చేస్తుంది. సో బియ్య పిండి ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ నేను రా మిల్క్తో, ఐ మీన్ పచ్చిపాలతో క్లెన్జింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫేషియల్ స్ట్రోక్స్ ఎక్కువగా చూపించలేదు. నేను నెక్స్ట్ వీడియోస్లో క్రీమ్స్తో ఫేషియల్ చేసినప్పుడు, అంటే ఐ మీన్ గోల్డెన్ ఫేషియల్ కానీ లేదంటే సిల్వర్ ఫేషియల్ కానీ అలాంటివి చేసినప్పుడు నేను స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను. బట్ ఇక్కడ ఎందుకు చూపించలేకపోయాను అంటే, నార్మల్గా చూపించాను బట్ ఎక్కువగా ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలి, ఐ మీన్ గ్లో రావాలంటే, ఎక్కువగా గ్లో రావాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అంటే ఎలా చేయాలి అనేది నేను చూపించలేకపోయాను. ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, సో నేను మసాజ్ చేస్తుంటే హ్యాండ్ స్ట్రక్ అవుతుంది అన్నమాట, అందుకనేసి నేను చూపించలేకపోయాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను రా మిల్క్తో ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత దాని అంతా కూడా మళ్ళీ ప్లెయిన్ కాటన్తో, డ్రై కాటన్తో రిమూవ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు స్క్రబ్బింగ్ చేస్తున్నాను. షుగర్ కలిపి పెట్టుకున్నాను కదా బీట్రూట్, దీంతో స్క్రబ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా స్క్రబ్బింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇలా పొడి పొడిగా రాలిపోతుంది అనుకున్న వాళ్ళైతే బీట్రూట్ని సర్కిల్ లాగా రౌండ్గా మనం తినేటప్పుడు మామూలుగా బిర్యానీస్లో కట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఐ మీన్ బిర్యానీస్ అని చెప్పానని నవ్వకండి, కాకపోతే ఎందుకంటే ఇది క్లియర్గా అర్థం అవ్వాలనేసి అలా చెప్పాను. సో బీట్రూట్ని అలా సర్కిల్ లాగా కట్ చేసుకొని దానిపైన షుగర్ వేసుకొని సర్కిల్ అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ సర్కిల్ లాగా ఇట్లా తిప్పుతూ మసాజ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మనకి నోస్ పైన ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. బట్ ఎవరైనా మనకి సెల్ఫ్ చేసుకున్నప్పుడు మాత్రమే అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పక్క వాళ్ళకి చేస్తున్నాము అంటే ఇలా పేస్ట్ లాగా చేసుకొని చేయటం బెటర్. ఎందుకంటే స్ట్రోక్స్ ఎక్కువ ఇవ్వచ్చు, మసాజ్ వల్ల కొంచెం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఇలా కంప్లీట్గా అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో నోస్ పైన కూడా మసాజ్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా వైట్ హెడ్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. యాక్చువల్లీ తనకు వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఏమీ లేవు, అందుకనేసే నేను స్టీమ్ కూడా చూపించలేదు మీకు. ఇలా సర్కిల్ లాగా కళ్ళ చుట్టూ కూడా మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి, మా వదినకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా అయిపోయాయి కళ్ళ చుట్టూ, వాటికి కూడా నేను టిప్ చూపిస్తాను, తనపైనే చూపిస్తాను అది కూడా. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళపైన చూపించటం వల్ల డిఫరెన్స్ అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది, అందుకనేసే నేను తనపైనే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. ఇలా కంప్లీట్గా ఫేస్ని యాంటీ క్లాక్ వైజ్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మనం పైకి మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తే స్కిన్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి కంప్లీట్గా ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి కదా, ఆ అన్వాంటెడ్ హెయిర్స్ కూడా మనకి ఫెయిర్నెస్గా గ్లో వచ్చినప్పుడు, సో అవి కూడా కలర్ చేంజ్ అయ్యి మనకు ఫేస్తో పాటు కనిపిస్తాయి, లేకపోతే అవి ఒక డిఫరెంట్గా ఉండిపోతాయి. మనం ఫేస్కి బ్లీచ్ కూడా చేయించుకుంటూ ఉంటారు చాలామంది, అలా బ్లీచ్ చేయించుకున్నప్పుడు కూడా మనకి ఫేషియల్ హెయిర్స్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇప్పుడు మనం బీట్రూట్తో మసాజ్ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, అందుకనేసే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇలా స్ట్రోక్స్ స్ట్రాంగ్గా ఇచ్చినట్టయితే, అంటే ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువగా చూపించాను స్ట్రోక్స్, ఎందుకంటే నాకు అసలు సెట్ అవ్వట్లేదు మసాజ్ చేయడానికి, అది చాలా స్ట్రక్ అయిపోతున్నట్టుగా ఇట్లా హ్యాండ్ అంతా కూడా స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది బీట్రూట్ జ్యూస్ కాబట్టి, పైగా షుగర్తో కాబట్టి ఇది మసాజ్ కొంచెం సెట్ అవ్వలేదు. బనానా ఫ్రూట్తో కానీ ఇంకా నార్మల్గా ఆరెంజ్ ఫ్రూట్తో చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడైతే కొంచెం అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి చేసినప్పుడు చాలా ఈజీగా, మనకి క్రీమ్తో చేస్తున్నప్పుడు ఎలా అయితే ఫ్రీగా అనిపిస్తుందో అలాగే చేయొచ్చు. ఇలా స్ట్రోక్స్ ఎక్కువగా ఇచ్చినట్లయితే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది.
మనకి దీనివల్ల బీట్రూట్ వల్ల మనకి వెంటనే గ్లో కనిపించలేకపోయినా అట్లీస్ట్ వన్ డే పడుతుంది. మా అబ్బాయి కూడా చెప్పాడు, మా మమ్మీకి నేను ఫేషియల్ చేశాను, ఆ రోజు నైట్ చేశాను, ఇదంతా కూడా నైట్ టైంలో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు డేలో టైం లేకుండింది అందుకనేసి నైట్ టైంలో చేస్తున్నాను. సో లైటింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం నుంచి నేను డే టైంలో చేసేసి రికార్డ్ చేస్తాను. యాక్చువల్లీ నేను మొన్న మాట ఇచ్చాను కాబట్టి నేను ఇంకా అంటే ఐ మీన్ చెప్పేశాను నేను బ్యూటీ టిప్స్ చెప్తాను అని చెప్పి, కూడా 4 డేస్ పైన అయిపోతుంది, కానీ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నాకు డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఇదిగోండి ఇప్పుడు స్క్రబింగ్ అయిపోయింది అండ్ మసాజ్ చేస్తున్నాను జ్యూస్తో. కంప్లీట్లీ జ్యూస్ తీసుకొని ప్లెయిన్గా మసాజ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ నెక్ పైన స్టార్ట్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లోనే చేయాలి మసాజ్ అనేది. అండ్ మా అబ్బాయి అయితే కంప్లీట్గా మా అమ్మకి చెప్పేశాడు కూడా, అమ్మమ్మ నీ గ్లో, నీ ఫేస్ చాలా గ్లో వస్తుంది, నువ్వు చాలా బాగున్నావు ఈరోజు చెబ్బి చెబ్బిగా అన్నాడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా మమ్మీ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఏమో కానీ కొంచెం బుగ్గలు కూడా వచ్చేసినట్టుగా అనిపించింది నెక్స్ట్ డేకి. సో మా అబ్బాయి అన్నాడు అనమాట, చాలా జబ్బీగా అనిపిస్తున్నావు అమ్మమ్మ నువ్వు అనేసి. మా వదిన్ని మా అమ్మని ఇద్దరిని మా అబ్బాయి చాలా కాంప్లిమెంట్ ఇచ్చాడు బాగున్నారనేసి. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, బీట్రూట్ అనేది కంపల్సరీ ఫేస్కి చాలా గ్లో ఇస్తుంది అండ్ ఇన్స్టెంట్ గ్లో లాంటిది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఏమైనా పింపుల్ స్పాట్స్ ఏమైనా ఉన్నట్టయితే కంపల్సరీ రిమూవ్ అయిపోతాయి. అండ్ ఒక్కటేసారి చేస్తేనే అయిపోతాయి అనుకుంటే మాత్రం కష్టం అండి, ఒక్కసారి కాదు, ఇలా వీక్లీ వన్స్ అలా చేసుకున్నట్టయితే బెటర్. మనకి క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు అయితే 15 డేస్కి ఒకసారి ఫేషియల్ చేయించుకోవాల్సి ఉంటుంది, బట్ ఇది బీట్రూట్ కాబట్టి, ఓన్లీ ఇది ఒక వెజిటేబుల్ కాబట్టి నో ప్రాబ్లం, ఫేస్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో నేను మోస్ట్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటికే ప్రిఫర్ చేస్తాను ఫేషియల్స్ అంటే మా ఇంట్లో వాళ్ళకి. నేను అయితే మామూలుగా నా కస్టమర్స్ అడిగితేనే నేను బయట వెళ్ళినప్పుడు చేయాల్సి వస్తే మాత్రమే క్రీమ్స్తో చేస్తాను. నార్మల్గా అయితే మా మమ్మీ అయితే ఇంకా కంపల్సరీ ఫ్రూట్స్ తీసుకొచ్చి చేయించుకుంటుంది తను. మా వదిన డెలివరీ అయ్యి 3 మంత్స్ అవుతుంది కాబట్టి అందుకే తనకి ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటి కోసం నేను కళ్ళపైన ఎక్కువగా మసాజ్ చేయాల్సి వచ్చింది, పోతాయేమో అనుకున్నాను బట్ దానివల్ల అవ్వలేదు. సో దానికి కూడా టిప్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోస్లో, కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఇలా కంప్లీట్గా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ప్లస్ గ్లో అనేది ఉంటుంది. ఇలా చాలా స్ట్రోక్స్ ఉంటాయి, ఇంకా చూపించాలి బట్ నేను చూపించలేకపోయాను, ఎడిటింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది నాకు చాలా. అసలు ఇంట్లో పిల్లలతో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అవ్వట్లేదు, ప్రాబ్లంగా ఉంది, కానీ పర్లేదు, ఫస్ట్ కొత్తలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. కానీ ఫ్రెండ్స్ లాక్డౌన్ వల్ల ఇప్పుడు అన్నీ క్లోజ్ అయిపోయి ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా, మనకి షాప్స్ అన్నీ కూడా. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మన న్యూస్లో చూసాము, ఏదో హెయిర్ కట్ షాప్కి వెళ్తే అక్కడ నుంచి చాలామందికి కరోనా వచ్చేసింది అనేసి. సో ఫ్రెండ్స్ నేను ఒక బ్యూటీషియన్నే బట్ ఇలాంటివి చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందో ఏమో అని భయము, బట్ చెప్పేస్తున్నాను. ఏంటంటే పార్లర్కి మనం ఇప్పుడు బయటకు వెళ్ళి ఫేషియల్ చేయించుకొని రిస్క్ చేయడం కంటే మన ఇంట్లో వాళ్ళతో కలిసి మనం చేసుకోవటం అనేది బెటర్ ఆప్షన్. అంటే ఇంట్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, బట్ మనకి ఇప్పుడు అందం కంటే ప్రాణం ముఖ్యం కదా, అందుకనేసి
మోస్ట్లీ బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండటానికి ట్రై చేయండి. లాక్డౌన్ తీసేశారు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు కదా. సో అందరూ, నేను ఎందుకు ఇలా కంప్లీట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అంటే అదే ప్రాబ్లం వల్ల. ఇదిగోండి ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ కూడా రెడీ చేశాను కదా ఇందాక, అదే అప్లై చేస్తున్నాను. సో నేను తనకి స్టీమ్ అనేది మాత్రం పెట్టలేదు. మీకు ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో కంపల్సరీ తనకి నేను గోల్డెన్ ఫేషియల్ లేదంటే సిల్వర్ ఫేషియల్ చేసినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. స్టీము అండ్ వైటెడ్ బ్లాక్ హెడ్ రిమూవ్ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ సెల్ఫ్ అనేది ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. అండ్ నా ఫేస్ పైన ఫేషియల్ చేసుకొని మరి సెల్ఫ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు ఏవైనా అంటే సెల్ఫ్ ఐబ్రోస్ చేసుకోవటం, సెల్ఫ్ థ్రెడ్డింగ్ అలాంటివి ఏవైనా కావాలి అంటే కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంట్రెస్ట్ని బట్టి నేను అంటే అడిగిన వాళ్ళని బట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది బ్యూటీ టిప్స్ అనగానే అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వ్లాగ్స్ అని పెట్టాను, నేనేమో బ్యూటీ టిప్స్ కూడా చూపిస్తున్నాను. పర్వాలేదు అనుకుంటే చూపించమని పెట్టేయండి కామెంట్స్లో, లేదంటే ఇవన్నీ వద్దు అని చెప్పి పెట్టేయండి, నో ప్రాబ్లం. నాకైతే వ్లాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ నా ఈ వర్క్ని నేను అప్లోడ్ చేయడానికి కూడా రీజన్ వచ్చేసి లాక్డౌన్, ఈ కరోనా సిచ్యువేషన్లో బయటకు వెళ్ళడం ఎందుకు అందరూ. ఇప్పుడు నాకైనా వెళ్ళి చేయాల్సినంత వర్క్ ఏం లేదనుకోండి, బట్ చూపించాలనిపించింది అంతే. ఇలా కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫేస్ ప్యాక్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఫేషియల్ హెయిర్స్ ఉంటాయని, అవంతా కూడా మనకి కలర్ చేంజ్ అయ్యి మన ఫేస్ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేశాక నవ్వటం, మాట్లాడటం అలాంటివి చేసినట్టయితే మనకి లిప్స్ పక్కన డార్క్ సర్కిల్ సారీ మార్క్ లాగా వచ్చేస్తుంది. సో సైలెంట్గా ఒక 20 మినిట్స్ ఉన్నట్టయితే, అంటే నాలాంటి వాళ్ళకి కష్టం అనుకోండి 20 మినిట్స్ చాలా కష్టం, బట్ తప్పదు. అందుకే ఫేషియల్ తక్కువగా చేసుకుంటానండి నేను, ఫేస్ ప్యాక్ తక్కువగా వేసుకుంటాను. వేసుకున్నానంటే మాట్లాడకుండా ఉండాలి కదా, మరి మనకు అది చేత కాదులేండి, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనేసే నేను ఆ ప్రయత్నాలు ఏమీ చేయను. నేను మీకు ఒక నిజం చెప్తాను, ఎందుకంటే ఫేషియల్ నా పైన చూపించాను అనుకోండి 20 మినిట్స్ మాట్లాడకుండా ఉండాలి, అందుకే భయపడి మా వదిన పైన చూపించిన. నిజం అనుకోకండి, జోక్ చేశాను అంతే. ఇలా నేను కాటన్ పైన రోజ్ వాటర్ వేసేసి తన కళ్ళ పైన పెట్టేశాను. తర్వాత 15 మినిట్స్ తర్వాత మొత్తం స్పాంజ్కి కొంచెం లైట్గా వాటర్ తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. అదంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా, సో త్వరగా రిమూవ్ అవ్వాలంటే మళ్ళీ ఒకసారి వెట్ చేయాలి. అందుకనేసి నేను స్పాంజ్కి వాటర్ తీసుకొని లైట్గా టచ్ చేస్తున్నాను. అలా 21 మినిట్స్ వీడియో ఉందండి, కానీ ఏమనుకోకుండా చూసారనుకోండి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు, హ్యాపీగా కరోనాకి దూరంగా ఉండొచ్చు. నా మాట నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మాత్రం కామెంట్స్లో తిట్టకండి ప్లీజ్. నేను చాలా హర్ట్ అవుతాను, ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. ఇదిగోండి ఇలా కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ మనం రిమూవ్ చేసేటప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనకి కంప్లీట్గా ఫేస్ అనేది లూజ్ అవ్వకుండా స్కిన్ ఎప్పుడూ ఒక టైట్గా ఉండి ఇప్పుడే ఎంగేజ్ లాగా కనిపిస్తుంది. ట్రై చేయండి, టిప్స్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇలా రిమూవ్ చేసేసాను. సో నెక్స్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ని కొంచెం ఐస్ క్యూబ్స్లా చేశాను. ఆ ఐస్ క్యూబ్స్ని ఇప్పుడు ఫేస్ పైన మసాజ్ చేస్తున్నాను. ఈ ఫైనల్ టచ్ ఎందుకంటే మనకి సిరమ్ ఉంటుంది కదా దానిలా వర్క్ చేస్తుంది అన్నమాట ఇది. సో తనకి కూల్గా ఫస్ట్ టైం తాకిందనమాట, ఇన్ని అంటే 3 మంత్స్ తర్వాత తను ఒక కూల్
మెటీరియల్ని టచ్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ నాకే అసలు పట్టుకోవడానికి రావట్లేదు, భయం వేస్తుంది, చెయ్యి బాగా ఇట్లా పెయిన్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంత కూల్ది పట్టుకునేసరికి. బట్ మసాజ్ దానివల్ల మసాజ్ చేయటం వల్ల కొంచెం గ్లో ఎక్కువగా వస్తుంది. సో అందుకే నేను ఐస్ క్యూబ్స్ లాగా చేసేసాను. మనం డైరెక్ట్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 1 or 2 hours వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా ఒక 15 minutes కానీ 10 minutes కానీ ఈ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసేసి, అంటే ఐ మీన్ ఐస్ క్యూబ్స్ అంటే బీట్రూట్ జ్యూస్ కానివ్వండి లేదంటే ఆరెంజ్ జ్యూస్తో కానివ్వండి, ఇలాంటి ఐస్ క్యూబ్స్ లాగా అరేంజ్ చేసుకొని వాటితో మసాజ్ చేసుకొని 1 or 2 hours వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మేకప్ చేసుకొని వెళ్ళిపోతే అసమ్ గ్లో ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేశాక కంపల్సరీ నాకు కామెంట్స్లో పెట్టండి, నేను చూడాలి. ఎందుకంటే నేను నా ఫేస్ పైన, నా వాళ్ళ ఫేస్ పైన ట్రై చేశాకే అందరికీ చెప్తానన్నమాట, లేకపోతే ఎవరో చెప్పింది అమ్మేసి చెప్పను. చూడండి, ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫేషియల్లో వాడే కాటన్ బాల్స్ ఉంటాయి కదా, అవి కూడా నేనే రెడీ చేసుకుంటాను. ఇలా మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కాటన్ వస్తుంది కదా రోల్ లాగా, దాన్ని ఒక సైడ్ అంతా కూడా తీసేస్తే ఇలా పొడవుగా వస్తుంది. దాన్ని ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకొని ఉండలాగా చుట్టేసి ఇలా రోల్ చేసినట్టయితే నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి నీట్గా ఉంది కదా, ఇలా ఇంట్లో కూడా రెడీ చేసుకొని ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.